वेलकम वेलकम बैक। सो ఈరోజు టాపిక్ ఏంది అనగా ఈ క్లాస్ టాపిక్ ఏంది అంటే నాలుగవ గొండెన వర్సెస్ బొట్టు బయట రాష్ట్రం మళ్ళీ ఒకసారి యుద్ధం జరుగుతుంది ఎవరెవరికి నాలుగవ గొండెన నాలుగవ గొండెన వర్సెస్ బొట్టు బయట రాజు బొట్టు బయట రాజు సో ఒకసారి వెళ్ళి ఈ నాలుగవ గొండెన బొట్టు బయట రాజుని పొట్టు పొట్టు కొడతాడు కొడతాడా కొట్టనా ఎస్ కొడతాడు సో తర్వాత ఏమైతుంది హీరో అయిపోతాడు ఎవరు గుండెన సో ఈ పగ పెంచుకుంటాడు ఎవరు బొట్టు బయట రాజు ఏం పెంచుకుంటాడు పగ పెంచుకుంటాడు ఏ రోజైనా సరే నేను నాలుగవ గుండెనని అంతం చేయాలి అని చెప్పి ఈ బొట్టు బయట రాజు ఎవరైతే ఈ బొట్టు బయట రాజు ఉన్నారో ఎవరి దగ్గరికి వెళ్తాడు అని అంటే తర్వాత రెండవ తైలవుడి దగ్గరికి వెళ్తాడు ఎవరి దగ్గరికి వెళ్తాడమ్మా రెండవ తైలవుడి దగ్గరికి వెళ్తాడు రెండవ తైలవుడి దగ్గరికి వెళ్తే రెండవ తైలవుడు ఎవరిని పంపిస్తాడు అని అంటే బొట్టు బయటరాజు ఎవరి దగ్గరికి వెళ్తే రెండవ తైలవుడు కళ్యాణి రాజైన కళ్యాణి ఎవరమ్మా కళ్యాణి డైనెస్టీ యొక్క కింగ్ దగ్గరికి వెళ్తాడు తైలవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు అని అంటే రెండవ తైలవుడ నేను ఒక రాజు నువ్వు ఒక రాజు కొట్లాడుకుంటే మనమిద్దరం కొట్లాడుకోవాలి కానీ వారెవరు నాలుగో నేను వచ్చి నన్ను కొడితే నాకు ఇజ్జత్ లేకుండా పోయింది ముఖం చూపించుకుంటాను ఇప్పుడు వాడు నేను చంపేయాలి నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటే సరే నేను ఏం చేయాలి చెప్పు అని అంటాడు నువ్వు ఏదో ఒక సహాయం చేయి నాకు అని అంటే సరే రెండవ తైలవుడు అప్పుడు ఏం చేస్తాడు అని అంటే రెండవ తైలవుడు ఎవరమ్మా రెండవ తైలవుడు సెంద ఎవరిని పంపుతాడు ఆయనతో ఒక వీరుని ఎవరు విరియాల విరియాల ఎర్ర భూపతి ఏ భూపతి ఎర్ర భూపతిని అనే పర్సన్ ని పంపుతాడు ఇదిగో బొట్టు బేతరాజు రెండవ తైలవుడు అంటాడు ఇదిగో ఎర్ర ఈ విరియాల ఎర్ర భూపతిని తీసుకెళ్ళు నీతో యుద్ధంలో తీసుకెళ్తే నీకు తోడుగా సహాయంగా ఉంటాడు అని అంటాడు సరే అని చెప్పి బొట్టు బేతరాజు మరి ఎవరెవరమ్మా బొట్టు బేతరాజు ఇప్పుడు చూడండి బొట్టు బేత రాజు మరియు రెండవ తైలవుడు ఎవరిని పంపిస్తాడు ఎర్ర విరియాల విరియాల ఎర్ర భూపతి విరియాల ఎర్ర భూపతి వర్సెస్ ఎవరికి ఇప్పుడు ఫైటింగ్ చెప్పాలి ఎవరికమ్మా నాలుగవ గుండెన ఎన్నో గుండెన నాలుగవ గుండెనకి ఇప్పుడు పోతాం ఇప్పుడు రారా చూసుకుందాం అప్పుడు నేను ఒక్కనే కదా ఇప్పుడు ఇద్దరమై వచ్చిన రారా చూసుకుందామని పోతాడు అన్నమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంది అని అంటే అమ్మా ఇక్కడ ఏంటి ఏంటంటే మ్యాటరు ఎవరైతే ఈ విరియాల ఎర్ర భూపతి ఉన్నాడో ఇప్పుడు చెప్తా చూడండి ఇది ఒక షాకింగ్ నిజం ఈ విరియాల ఎర్ర భూపతి ఎవరో కాదు నేను చెప్తా వినండి చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుందా నాలుగవ గుండెన ఉన్నాడా ఈ నాలుగవ గుండెనకి ఒక సిస్టర్ ఉంటుంది ఒక సిస్టర్ ఉంటుంది నాలుగవ గుండెనకి ఎవరు ఉంటారమ్మా ఒక సిస్టర్ ఉంటుంది కామసాని ఏ పేరు అమ్మ పేరు కామ కామసాని ఓకేనా ఈ నాలుగవ గుండెన ఈ యొక్క సిస్టర్ కామసాని ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అంటే విరియాల ఎర్ర భూపతి అందుకని నేను ఏమంటారంటే విరియాల కామసాని ఏమంటారమ్మా విరియాల కామసాని సో ఈ విరియాల కామసాని ఎవరి యొక్క భార్య విరియాల ఎర్ర భూపతి యొక్క భార్య ఇప్పుడు చూడండి గుండెన నాలుగవ గుండెన మరియు విరియాల ఎర్ర భూపతి ఇద్దరు ఏమైతే భావబొమ్మలు అయితే రకాల ఈ నాలుగవ గుండెన యొక్క సిస్టర్ కామసాని ఎవరిని పెళ్లి చేసుకుంటది ఈమె మ్యారిడ్ టు ఎవరిని చేసుకుంటది అమ్మా మ్యారిడ్ టు ఈయనని ఎవరిని ఈ విరియాల విరియాల ఎర్ర భూపతిని ఎర్ర భూపతిని చేసుకుంటుంది ఇప్పుడు భావ బామర్థులకు ఇప్పుడు యుద్ధం ఇప్పుడు రెండవ తైలవుడు పంపింది ఎవరిని బొట్టు మీద రాష్ట్రం యుద్ధానికి విరియాల ఎర్ర భూపతి ఇప్పుడు చెప్పండి ఎవరికి వస్తారు ఏంటన్నా బావని చంపుకుంటారా బావని చంపుతారా బావ బామర్థులు కొట్టుకుంటారా చెప్పండి ఏంటన్నా చెప్పాలి మీరు
చెప్పుకోండి ఎస్ మీరు అనుకున్నది తప్పు కొట్టుకుంటారు ఇద్దరు మావా మాదిరి గారు ఏం కాదు మా రాజు పంపించిన డైలాగ్ పంపించింది కాబట్టి బొట్టు పేత రాష్ట్రం పోయి ఏమైతుంది అని అంటే నాలుగవ గుండెలని చంపేస్తారు ఇద్దరు కలిసి ఏం చేస్తారమ్మా బొట్టు బేత రాజా అండ్ విరియాల ఎర్ర భూపతి ఈ దిస్ బోత్ పర్సన్స్ ఆర్ కిల్లురా కిల్లురా ఎవరిని చంపేశారమ్మా కిల్లురా నాలుగవ గుండెనా నాలుగు కిల్లురా నాలుగవ గుండెన నాలుగవ గుండెన సచ్చిపోయాయ సచ్చిపోయాడు బాగలేదు బొమ్మది లేదు కొట్టుకోవాలి తమ్ముకోవాలి సచ్చిపోవాలి ఇప్పుడు ఈ విషయము ఈ నోట ఆ నోట ఆ నోట ఈ నోట పడి చివరికి ఈ విరియాల ఎర్రభూపతి యొక్క భార్య అంటే నాలుగో గుండెన ఒక చెల్లెలు ఇప్పుడు కామసానికి తెలిసింది ఇంకా కామసానికి తెలిస్తే ఇంకా అన్నని చంపితే ఇంకా రాణిస్తారు ఎవరన్నా భార్యని రాణిస్తారు చెప్పారు రాని మా అన్నని ఎందుకు చంపినవి నువ్వు ఎందుకు చంపినవు అని అడుగుతారు ఎవరు అడుగుతుంది కామసాని అడుగుతారు ఎవరిని విరియాల ఎర్రభూపతిని ఎందుకు చంపినవు నువ్వు అని అంటే నేను ఎందుకు చంపుతానే యుద్ధానికి నన్ను తీసుకుపోయింది ఎవరు బొట్టు బేతరాజు పోయి బొట్టు బేతరాజు దగ్గరికి వెళ్ళు అంటే మళ్ళీ చెప్పులు లేకుండా ఉరుక్కుండా పోతుంది ఏడి పోతుంది బొట్టు బేతరాజు దగ్గరికి వెళ్తారు బొట్టు బేతరాజు ఎందుకు నా మొగన్ శక్తిని రంపించినావు అది అని అంటే అవో నేనెందుకు రంపించింది ఇది బాగుండే నేనెందుకు రమ్మనమే అని మీ ఆయన ఇచ్చింది నాకు రెండవ తైలమును ఎవరి దగ్గరికి వెళ్ళు రెండవ తైలముడి దగ్గరికి వెళ్ళు అప్పుడు వెంటనే చెప్పులు లేకుండా ఏం లేకుండా ఎవరెవరు పోతారు అని అంటే ఇతని ఇతని యొక్క వైద్యం ఏం పేరమ్మా పద్మ దేవి వెంటనే ఇంకా వాళ్ళ భార్య దగ్గరకు వచ్చి ఇట్లా కాదు రాను కూడా వచ్చి చెప్పుల్ని ఉన్నాం చెప్పులు లేకుండా ఏం కదా బనబరాన్ని కొనుగోతుంది ఎవరు కామసాని సిస్టర్ ఎవరు ఈ అంత నాలుగవ గుండెన గురించి నేను చెప్పేది ఇన్నే ఉంది కదా ఈ నాలుగవ గుండెన యొక్క వైఫ్ పద్మాదేవి సిస్టర్ వచ్చేసి ఎవరమ్మ సిస్టర్ చెప్పాలి కామసాని సన్ వచ్చేసి నాలుగవ గుండెన యొక్క సన్ వచ్చేసి బేతరాజు ఒకటవ బేతరాజు ఒకటవ సన్ వచ్చేసి ఎవరమ్మ ఈయన యొక్క సన్ను ఒకటవ బేత రాజు ఒకటవ బేత రాజు వీళ్ళు ముగ్గురు కలిసి పోతారు ఎవరి దగ్గరికి వెళ్తారు వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరి దగ్గరికి పోతారు అని అంటే రెండవ తైలవుడు రెండవ తైలవుడా నీ దగ్గరనే మా అన్న పనిచేస్తాడు కామసాని ఎవరు నీ దగ్గరనే మా అన్న పనిచేస్తాడు అంత నమ్మకంగా పనిచేసి నువ్వు ఎందుకు మా ఆయనను పంపించి చంపే కూర్చున్నావు అది ఇది అని అంటాడు బాధపడతా ఉంటాడు అయితే ఇప్పుడు ఈయనకి ఎవరు దిక్కు ఎవరికి ఈ ఒకటో బేతరాజుకి బేతరాజుకు దిక్కెవరు ఏముంది అని అంటే అప్పుడు ఏం చేస్తాడు అని అంటే రెండవ తైలవుడు పోయినోడు రాదు పోయినోడు ఇంకా రాదు తిరిగి రాదు అయిపోయింది మనం ఏం చేస్తాం సో ఒక పని చేద్దాం మాకు అని చెప్పి రెండవ తైలవుడు డొనేట్ దా రెండవ తైలవుడు డొనేట్ దా వన్ ఏరియా ఏం ఏరియా సార్ అది అంటే హనుమకొండ ప్రాంతాన్ని డొనేట్ దా హనుమకొండ ఏరియా టు ఒకటవ బేత రాజు సరే ఓ పిల్లోడు చూడముచ్చట ఉండు సూర్యునికి గుమ్మడి పండులా ఉండని పిల్లోనికి ఏదో ఒకటి ఇయ్యాలి కదా అయితే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే నాలుగో గుండెన చచ్చిపోతారో ఆ టైం పీరియడ్ కి ఒకటో బేతరాజు అనే వ్యక్తి ఈయన మైనర్ అమ్మ ఈయన ఏంది ఈయన మైనర్ ఒకటో బేతరాజు మైనర్ అన్నమాట గుర్తుంచుకోండి మంచిగా సో ఒకటవ బేతరాజుకి ఏమి ఇస్తాడు హనుమకొండ ప్రాంతాన్ని ఇస్తాడు ఏం ప్రాంతాన్ని ఇస్తాడు హనుమకొండ ప్రాంతాన్ని ఇస్తాడు గుర్తుంచుకోండి సో హనుమకొండ ప్రాంతాన్ని ఇస్తాడు అన్నమాట సో ఇప్పుడు ఈయన మైనర్ కదా ఎవరు ఒకటవ బేతరాజు మైనర్ కాదు సో ఈ హనుమకొండ ప్రాంతాన్ని హనుమకొండ ప్రాంతం ఏదైతే ఉందో రెండవ తైలవుడు ఏం చేస్తాడు అని అంటే ఈ
హిమకొండ ప్రాంతానికి మేజర్ అయ్యే వరకు ఎవరు మేజర్ అయ్యే వరకు ఈ ఒకటవ బేతరాజు మేజర్ అయ్యే వరకు ప్రొటెక్ట్ గా ఈ మిరియాల కామ్రశానికి అతని ఒక ప్రొటెక్టర్ గా ఉంటాడు అన్నమాట. ఈ హిమకొండని కాపాడడానికి ఈ ఒకటవ బేతరాజు యొక్క ప్రొటెక్టర్ గా ఎవరుంటారమ్మా కామ ఈ కామసాని అనే వ్యక్తి ఈమె ఉంటది అన్నమాట. అర్థమైందా? ఈ కామసాని ఎప్పటి దాకా ఉంటారు? అప్టు హీ బికమ్ ఏ మేజర్. మేజర్ అయిన వారికి ఓకేనా? మేజర్ అయిన తర్వాత హిమకొండ ప్రాంతాన్ని మళ్ళీ ఎవరు తీసుకుంటారు? ఒకటో బేతరాజు తీసుకుంటారు. చిన్నపిల్లలు కదా, షటిల్ వేసుకుంటాడు కదా, ఏం లేదు, షాకెట్ అది తిన్నీకి కాదు కదా, ప్రాంతం కదా. సో మీ హిమకొండ ప్రాంతాన్ని ఎవరు తీసుకోకుండా ప్రొటెక్టర్ గా ఈ ఒకటవ బేతరాజుకి ప్రొటెక్టర్ గా ఈ హిమకొండ ప్రాంతానికి ప్రొటెక్టర్ గా ఎవరిని నియమిస్తారమ్మా? కామసానిని. ఎవరు పెడతాడు? రెండవ తైలవుడు. ఈ రెండవ తైలవుడు కామసానిని ప్రొటెక్టర్ గా పెడతాడు అన్నమాట. ఇప్పుడు చూడండి కాకతీయులకు ఎన్ని ప్రాంతాలు వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఇది మూడోది హిమకొండ ప్రాంతంతో కలిపవునా కదా. ఒకటి ఫస్ట్ ఏంటమ్మా? కొరివి సీమ. రెండోది చెప్పాలి నతవాణి సీమ. రెండోది ఏంది? నతవాణి సీమ. మూడోది ఏంది? హనుమ కొండ. ఏం కొండ? హనుమ కొండ అన్నమాట. ఇది ఎవరిస్తాడు? ఈ కొరివి సీమ ప్రాంతాన్ని ఎవరిస్తారు కాకతీయులకి? ఒకటో కృష్ణుడు ఇస్తారు. ఎవరిస్తారు? ఒకటో కృష్ణుడు. మీరు చెప్పాలి, నేను అప్పుడు చెప్పిన ఒకటవ కృష్ణుడు ఇస్తారు. ఇది ఎవరిస్తాడు? చాళుక్య ధనర్హుడు లేదా ధనర్హుడు. ఎవరిస్తారు ఇది? చాళుక్య ధనర్హుడు ఇస్తారు. ఈ హనుమకొండ ప్రాంతం ఎవరిస్తారు? ఇప్పుడే చెప్పిన ఎవరిస్తాడు? రెండవ చెప్పాలమ్మా తైలవుడు. ఎవరిస్తాడు? రెండవ తైలవుడు. రెండవ తైలవుడు ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఇలా ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొరివి సీమ వచ్చింది, నతవాణి సీమ వచ్చింది, హనుమకొండ ప్రాంతం వచ్చింది. ఈ మూడు ప్రాంతాలు వచ్చినాయి. ఇంకా మనవాడు మేజర్ అవుతాడు. ఎవరు? బట్టు బేతరాజు ఏమవుతాడు? మేజర్ అవుతాడు. మేజర్ అయినప్పుడు ఏం చేస్తాడన్నమాట? కాకతీయ వాజ్ ఫస్ట్ రోల్డ్ ఏందమ్మా కాకతీయ అనేది ఈ మూడింట్లలో కొరివి సీమ, నతవాడి సీమ, హనుమకొండ ఈ మూడు ప్రాంతంలో ఫస్ట్ ఏ ప్రాంతం అంటే హనుమకొండని రాజధానిగా పెట్టి అర్థమవుతుందా? ఈ మూడు ప్రాంతంలో హనుమకొండని ఏంది క్యాపిటల్ గా పెట్టి దే రూల్ ద కాకతీయ డైనెస్టీ. ఏ డైనెస్టీ? కాకతీయ డైనెస్టీ. హనుమకొండని క్యాపిటల్ గా పెట్టుకొని కాకతీయస్ అనేవాళ్ళు కాకతీయ డైనెస్టీ వాళ్ళు రూల్ చేస్తారు అనమాట. మూడు ప్రాంతం వేరే వేరే వాళ్ళు ఇచ్చినాయ వీళ్ళకి. హనుమకొండని ఏం పెడతారు? రాజధానిగా పెట్టి 958 లో స్టార్ట్ అవుతుంది. 958 to 995 దాకా రూల్ చేస్తారు. ఎవరు? ఒకటవ బేత రాజు. సో ఇలా మనకి కాకతీయులు అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ హనుమకొండ ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకొని పరిపాలించారు. ఎప్పటి నుంచి వచ్చింది? ఒకటవ బేతరాజు ఏం చేసిండు అని అంటే కాకతీయుల ఒక రాజ్యాన్ని స్థాపకుడు ఎవరని చెప్పిన మీకు? ఒకటవ బేతరాజు. ఈ ఒకటవ బేతరాజే ఈ రెండవ తైలవుడు ఇచ్చిన హనుమకొండ ప్రాంతాన్ని అతను మేజర్ అయిన తర్వాత ఈ మూడు రాజ్యాలని కలుపుకొని హనుమకొండని ఏం పెట్టుకొని రాజధానిగా పెట్టి కాకతీయ డైనెస్టీ అనేది ఒక దాని రూలింగ్ అనేది స్టార్ట్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. అయిందో కొత్త డైనెస్టీ అనేది క్రియేట్ చేసుకుంది అనమాట. ఓకేనా? సొంతగా అయితే కాకతీయస్ ఆర్ డివైడెడ్ ఇన్ టు 2 పార్ట్స్ అని చెప్పిన అవునా కదా. కాకతీయస్ అనేవాళ్ళు అర్థమైందా లేదా మీకు? చూడండి మీరా, కాకతీయ హనుమకొండని రాజధానిగా పెట్టుకొని మొట్టమొదటిసారి వీళ్ళు కాకతీయ డైనెస్టీ అని ఫామ్ చేసుకొని 1958 నుంచి 1998 వరకు ఒకటో బేతరాజు పరిపాలిస్తారు అనమాట. దీని తర్వాత మళ్ళీ మనకు లైన్ ఇన్స్క్రిప్షన్స్ వస్తాయి. ఓకే, ఎవిడెన్సెస్, ఆర్కియాలజీ సోర్స్ వస్తాయి. ఇవన్నీ మనం చెప్పుకుందాం. ఓకేనా?
కాకతీయులు అనేవారు కాకతీయ సార్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ నా టూ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటారు అన్నమాట టూ పార్ట్స్ లేదా టూ పార్ట్స్ లేదా ఒకటి ఫస్ట్ కాకతీయాస్ రెండవది ఏంటి అంటే గ్రేట్ రెండవది ఏంటంటే గ్రేట్ కాకతీయాస్ గొప్ప కాకతీయాస్ గ్రేట్ కాకతీయాస్ ఈ ఒక్కొక్కటో కాకతీయాస్ అంటే ఏంటి అంటే సామంతులుగా పనిచేసేవారు అన్నమాట ఏం పనిచేసేవాళ్ళు సామంతులుగా పనిచేసేవాళ్ళు ఒకటో కాకతీయులు ఈ గ్రేట్ కాకతీయాస్ అంటే ఎవరు సార్ అంటే వీరు ఇండిపెండెంట్ గా పనిచేసేవారు అన్నమాట అంటే కళ్యాణి చాళుక్యాస్ ఎదిరించి స్వతంత్ర రాజ్యం అన్నమాట వీళ్ళు ఎవరి కింద సామంతులు కాదు వీళ్ళ కిందనే సామంతులుగా పెట్టుకొని పరిపాలిస్తారన్నమాట వీళ్ళు ఒకరి కింద సామంతులుగా ఉంది పనిచేస్తాడు అనమాట ఈ ఒకటో కాకతీయ ఈ ఫస్ట్ కాకతీయాలు ఎవరెవరు ఉన్నారో గ్రేట్ కాకతీయాలు ఎవరు ఉన్నారో మీకు చెప్తా చూడండి ఒకసారి ఓకేనా ఇప్పుడు చూడ మొదటి కాకతీయులు ఈ మొదటి కాకతీయులు ఎవరు సార్ అంటే మీకు తెలుసు ఫౌండర్ ఎవరు మొదటి కాకతీయులు ఫౌండర్ బేతరాజు ఎవరమ్మా ఒకటవ బేతరాజు ఒకటవ ట్రోల రాజు ఒకటవ ట్రోల రాజు మూడవది బేతరాజు ఒకటవ ట్రోల రాజు రెండవ బేతరాజు రెండవ బేత రాజు యాక్చువల్లీ మీకు ఇన్స్క్రిప్షన్ లో చెప్తాం ఓకేనా యాక్చువల్లీ ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది వీళ్ళ గురించి అనేది ఇన్స్క్రిప్షన్ లో వస్తుంది ఓకేనమ్మా రైట్ మీరు టెన్షన్ తీసుకోవద్దు నాలుగవది అంటే ఈ కాకతీయులు అనేవాళ్ళు రెండుగా ఎలా విడదీయబడ్డారు అసలు ఎలా విడదీయబడ్డారో ఇవన్నీ మనకి బయ్యారం చెరువు శాస్త్రంలో ఉంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీ గురించి ఉంటారు అనమాట కానీ జస్ట్ మీకు ఇలా రెండు పార్ట్స్ గా డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఎవరు చేసారు గ్రేట్ కాకతీయస్ ఎవర్ కింగ్స్ మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తున్నా దుర్గారాజు నాలుగోది ఎవరమ్మా దుర్గా రాజు కనిపిస్తుందా బోర్డు దుర్గారాజు ఐదవది ఎవరు సార్ అంటే రెండవ ప్రోల రాజు వీళ్ళందరు ఎవరు సార్ అంటే మొదటి కాకతీయులు వీళ్ళందరు ఎవరైతే వీళ్ళందరు ఐదు మంది ఉన్నారో ది వర్క్ అండర్ ద కళ్యాణి చాళుక్యాస్ వీళ్ళ ఐదు మంది ఎవరి దగ్గర పనిచేసిందమ్మా కళ్యాణి చాళుక్యాస్ దగ్గర పనిచేసిన వాళ్ళు ఈ ఐదుగురు ఇప్పుడు గొప్ప కాకతీయులు అంటే ఇండిపెండెంట్ కాకతీయులు ఎవరో మీకు చెప్తా చూడండి రుద్రదేవుడు ఎవరమ్మా రుద్ర దేవుడు ఒకటి రుద్రదేవుడు ఓకే రెండోది మహాదేవుడు రెండోది ఎవరు మహాదేవుడు రైట్ అర్థమైందో వీళ్ళందరూ ఇండిపెండెంట్ అనమాట స్వతంత్రంగా అనమాట మూడవది గణపతి దేవుడు ఓకే రైట్ నాలుగవది గణపతి దేవుడు అంటే రుద్రమాదేవి ఎవరు రుద్రమాదేవి అనుష్క రాసుకోరు మీరు అనుష్క కావాలంటే మన అనుష్క తెలుసు కదా ఆమెనే తర్వాత ఎవరు నాలుగు తర్వాత ఐదు మీరు స్థలం లేదు రాయాలి ఐదవది మూడవది డివైడ్ ఐదవది కనిపిస్తుందా మూడు కిందికి కనిపిస్తుంది కదా ఐదవది ప్రతాప రుద్రుడు ఎవరు ప్రతాప రుద్రుడు ఓకేనమ్మా ప్రతాప రుద్రుడు సో కాకతీయులు అనేవారు రెండుగా విడదీయబడ్డారు అని చెప్పిన ఒకటేమో ఫస్ట్ కాకతీయ ఇంకొకటేమో గొప్ప కాకతీయులు గొప్ప దాకా వీళ్ళందరూ ఇండిపెండెంట్ గా వీళ్ళు ఇండిపెండెంట్ అమ్మా వీళ్ళు గ్రేట్ కింగ్స్ అనమాట అంటే గొప్ప కాకతీయులు వీళ్ళు అయితే మనకి ఇది రెండుగా విడదీయబడ్డారని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే సార్ నేను మీకు ఇన్స్క్రిప్షన్స్ చెప్పాలి ఇంకా ఆ ఇన్స్క్రిప్షన్ లో బయ్యారం చెరువు శాసనం మైనంబ ఎస్ అనమాట ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే బయ్యారం చెరువు శాసనం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట ఏంటి బయ్యారం చెరువు శాసనం అంటే చెరువు ఇన్స్క్రిప్షన్ ఈ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ లో ఫ్యామిలీ ట్రీ ఆఫ్ కాకతీయాస్ ఉంటది సో ఇలా రెండుగా విడదీయబడ్డారు అని మనకి ఎలా తెలుసు అంటే
బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఈ శాసనంలో తెలుపబడుతుంది అన్నమాట. ఓకేనా? సో మనం ఇక్కడ దాకా ఏం చూసామంటే కాకతీయులు అనే వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ అన్నకొండ ప్రాంతం ఎక్కడి నుంచి ఒకటో బొట్టు బేతరాజు దాకా బ్యాక్గ్రౌండ్ చూసాం ఇంకా స్టోరీస్ అంతా. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అని అంటే అమ్మా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్కియాలజీ సోర్స్ అండ్ లిటరసీ సోర్స్. అర్థమైందా? కాకతీయులు ఉన్నారు, వీళ్ళు పరిపాలించారు దీన్ని, ఈ వరంగల్ మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. ఎప్పుడైతే శాతవాహనులు ఎంత గొప్పగా పరిపాలిస్తారో దాని తర్వాత అంత గొప్పగా ఈ మన దక్కన్ భారతదేశాన్ని పరిపాలించిన, మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు సార్ అని అంటే మన కాకతీయులే. మన కాకతీయులే అన్నమాట. శాతవాహనుల తర్వాత అంత గొప్పగా పరిపాలించింది శాతవాహనులు, శాతవాహనుల తర్వాత కాకతీయులు. సో హిస్టరీ అనేది మనకి ఎలా బయటపడతాము అమ్మా? ఒకటేమో లిటరసీ, లిటరసీ. రెండవది ఏందమ్మా? ఆర్కియాలజీ. ఏందమ్మా? ఆర్కియాలజీ సోర్స్. లిటరసీ సోర్స్, ఆర్కియాలజీ సోర్స్. అంటే లిటరసీ అంటే గ్రంథాలు, లిటరసీ సోర్స్ అంటే ఏంది? గ్రంథాలు. ఇది ఏంది ఆర్కియాలజీ సోర్స్ అంటే ఏంది? తవ్వకాలు, డిగ్గింగ్, ఎక్స్కర్షన్ లేదా కట్టడాలు, కన్స్ట్రక్షన్స్, ఇన్స్క్రిప్షన్స్. దీనికి ఏమొస్తాయి? ఇన్స్క్రిప్షన్స్, కమాయిన్స్, కన్స్ట్రక్షన్స్. ఇదేందమ్మా లిటరసీ అంటే? బుక్స్, బుక్స్ వస్తాయి. నేషనల్ బుక్స్, ఇంటర్నేషనల్ బుక్స్, ఏమొస్తాయి? ఇంటర్నేషనల్ బుక్స్. సో మనకి చరిత్ర అనేది గతం. చరిత్ర అంటే ఏంటమ్మా? ద స్టడీ ఆఫ్ పాస్ట్ ఇస్ కాల్ హిస్టరీ అన్నమాట. సో కాకతీయులు ఉన్నారు, కాకతీయులు మనల్ని పరిపాలించారు అన్నట్టు ఎవిడెన్సెస్ నేను మీ నెక్స్ట్ క్లాస్లో మీకు ఎవిడెన్సెస్ చెప్తాను అన్నమాట. ఏం చూసుకుందాం అంటే ఫస్ట్ విల్ గో ఫర్ ద ఆర్కియాలజీ సోర్స్, ఇన్స్క్రిప్షన్స్. దేని గురించి చెప్తా మీకు నెక్స్ట్ క్లాస్లో? ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఏంటి, ఎన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఇలా కాకతీయులు ఉన్నట్టు మనకి ఎలా తెలుసు, ఆధారాలు ఎలా తెలుసు, ఇన్స్క్రిప్షన్స్ తెలుసుకున్న తర్వాత మనం ఎక్కడికి పోదాం? లిటరసీ సోర్స్కి పోదాం. ఫస్ట్ ఆర్కియాలజీ సోర్స్కి పోయిన తర్వాత లిటరసీ సోర్స్కి పోదాం. సో నా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మీకు ఆర్కియాలజీ సోర్స్ ఇన్స్క్రిప్షన్, శాసనాలు, శాసనాల గురించి ఉంటుంది. ఓకే, రైట్, ఉంటానమ్మా.